வெங்கடேஷாய நமஹ. திருநாமம். கலியுக ஏகைக தெய்வம் திருமல ஸ்ரீ வெங்கடேஸ்வர சுவாமிని దర్శించుకోగానే మనకు మొదటగా కనపడేది శ్రీవారి ముఖారవిందం మీద పెద్దగా వెలిచిన నామమే కదా. తిరుమలకు వెళ్ళిన చాలామంది భక్తులు అత్యంత భక్తితో ఈ నామాన్ని ధరిస్తారు. అంతటి విశిష్ట కలిగిన నామంలో రెండు రంగులు ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు. మొదట తెలుపు రంగుతో వై ఆకారంలో నుదుటి నుండి ముక్కు మీద వరకు పెద్దగా ఒక నామం పెడతారు. ఈ తెల్లటి నామాన్ని తిరునామం అంటారు. తిరు అంటే పవిత్రమైన నామం అంటే చూర్ణం అని అర్థాలు నేను చెప్పగా విన్నాను. ఏడు కొండల రేడు వెంకటేశ్వర స్వామికి వాడే తిరునామం కోసం వాడే పదార్థాన్ని కర్ణాటకలోని మేలుకొట్టి అనే దివ్యక్షేత్రం దగ్గర దొరికే ఒక రకమైన అబ్రకంలోనే తెస్తారు. ఈ మేలుకొటే మైసూరుకు దగ్గరగా ఉంది. ఇక్కడ ప్రసిద్ధి పొందిన చలువ నారాయణ స్వామి గుడి ఉంది. ఇక మధ్యలో చిన్నగా మనకు కనిపించే ఎర్రటి నామాన్ని శ్రీచూర్ణం అంటారు. ఈ శ్రీచూర్ణం పసుపు సున్నం కలిపి పెడతారట. సాంప్రదాయం ప్రకారం వైష్ణవంలో రెండు శాఖలు ఉన్నాయి. అవి తెంగలై వడగలై అనే వ్యవహారంలో ఉన్నాయి. తెంగలై వారు నుదుటి నుండి ముక్కు వరకు వచ్చే తెల్లటి నామం పెడతారు. వడగలై వారు ఎర్రటి లేదా గంధపు రంగు గీతనామం పెడతారు. ఈ రెండూ కలిపి శ్రీ వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది. ఈ నామంలో ఉండే రెండు తెలుపు గీతలు విష్ణు పాదాలుగా, మధ్యలో ఉండే ఎర్రటి గీత లక్ష్మీదేవిగా చెప్తారు. ఒక సాంప్రదాయం ప్రకారం విష్ణుమూర్తి లక్ష్మీదేవి విడివిడిగా ఉండరని, అందుకే స్వామివారు తెలుపుగా లక్ష్మీదేవి ఎరుపు కలిసి ఉంటాయి. తిరుమలలో ప్రతి శుక్రవారం నాడు ఉదయం అభిషేక సేవ, అనంతరం స్వామికి నామాన్ని ధరింపజేస్తారు అర్చక స్వాములు. మళ్ళీ శుక్రవారం వరకు ఆ నామం అలానే ఉంటుంది. శుక్రవారం అభిషేక సేవకు ముందు దీన్ని తొలగిస్తారు. అందుకే శుక్రవారం అభిషేక సేవ నిజపాద దర్శనానికి వెళ్ళే భక్తులు నామం లేకుండా ఏడు కొండల రేడును దర్శించుకోవచ్చు. మా ఇలవీలుపు భీమారాధించే ఏకైక దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. మాకు ఈ అభిషేక సేవ, సహస్ర కలశాభిషేక సేవ, తోమాల సేవ, సుప్రభాత సేవ వంటి అత్యంత వైభవోపేతమైన అపురూప సేవల్లో పాల్గొనే అదృష్టాన్ని, మూల విరాన్మూర్తికి ఎదురుగా ప్రతిసారి అరగంటకు పైగా కూర్చునే అదృష్టాన్ని కల్పించడం మా పూర్వజన్మల సుకృతాల ఫలితమే. నామం ఎలా ధరింప చేయాలి, ఏ ద్రవ్యాలను కలిపి పెట్టాలి, పెట్టే సమయంలో ఏ మంత్రాలను పఠించాలి అనే విషయంగా పరాశర స్మృతి అనే గ్రంథంలో విపులంగా వివరణలున్నాయి. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ నమో దేవో నభూతో నభవిష్యత్. ఓం శ్రీ వెంకటేశాయ నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.